పబ్లిక్ డొమైన్లో మాట్లాడకూడదు అంటే ఇప్పుడు వీళ్ళు ఇన్స్టాలో ఓపెన్ చేసేసి రోజు వీళ్ళ ఫోటోలు నేను అక్కడికి వెళ్ళాను ఇక్కడికి వెళ్ళి నేను ఇది తిన్నాను అది చూశాను ఇది మా డోరు ఇది మా ఇది ఇది మా ఇది అన్నీ చూపించుకుంటూ నువ్వు అలవాటు చేసావు జనాలు పర్సనల్ పర్సనల్ విషయాలు షేర్ చేస్తూ ఇటు ఇప్పుడు పెళ్లి విషయం సంబంధించిన ఫోటోలు కూడా నేను పెళ్ళి ఇక్కడ చేసుకోబోతున్నాను ఇక్కడ ఉంది ఇది నా లెహంగా ఇది నా పెళ్లి నగల అన్నీ చూపించేసి అందరికి అలవాటు చేసావు నీ లైఫ్ని పబ్లిక్ డొమైన్లో పది మందికి అలవాటు చేసావు వాళ్ళు కూడా ఫాలో అవడం స్టార్ట్ అంటే ఇలా నిహారిక ఏం ఇంట్రెస్ట్ చేసుకుంది నిహారిక ఏం చేస్తుంది భర్తతో ఎలా ఈ రోజుకి ఎక్కడికి వెళ్ళింది నెక్స్ట్ కూడా తెలుసుకోవాలి ఆటోమేటిక్ ఉంటుంది అప్పుడు సడన్గా ఒకరోజు ఏం చేసావు నిహారిక పేరుని ఏదో కత్తిరించుకొని నెక్స్ట్ నీ ఫోటోలన్నీ డిలీట్ చేసేసావు చైతన్యతో ఉన్నటువంటి అన్యోన్యమైన ఫోటోలు కానీ కలిసి దిగిన ఫోటోలు కూడా ఇలా ఉంది అని చెప్పి ఆయన ఇన్స్టా ఓపెన్ చేసి ఆయన కూడా డిలీట్ చేసే వాస్తవానికి ఈ ఇన్స్టాగ్రామ్ సోషల్ మీడియాలో వ్యక్తిగత సంబంధించినటువంటి వీళ్ళ ఫోటోలు డిలీట్ అవ్వడంతో ఈ వార్త ప్రారంభమైంది వీళ్ళు డైవర్స్కి వెళ్తున్నారా బికాజ్ నియంతటి నువ్వే ఫోటోలు పెట్టావు ఇది అది అని చెప్పావు నియంతటి నువ్వే డిలీట్ చేసావు ఇప్పుడు పెట్టినప్పుడు పది మంది చూశారు ఆ పది మందికి నువ్వు డిలీట్ చేసినప్పుడు సమాధానం చెప్పాలి ఎందుకు ఎన్ని రోమర్స్ అవుతున్నా వాళ్ళ మేగా ఫ్యామిలీ నిహారిక మౌనంగా ఉన్నారు ఆ రోజు సో ఎందుకు అనేది ఆవిడ చెప్పాలి సరే చెప్పలేదు వీళ్ళు ఎదురు చూస్తారు ఇదిగో చెప్తేమో చెప్తదేమో సడన్గా ఒక ఫోటో పడింది ఏ ఏదో వచ్చినట్టుంది వెంటనే ఓపెన్ చేస్తే మేము మామిడికాయ తింటూ ఫోటో ఓహో మేబీ తను ప్రెగ్నెంట్ ఏమో అందుకే మామిడికాయలు తింటుంది చాలా మంది అనుకున్నారు ఏం లేదు మీరు తప్పుగా అనుకున్నారు అంటే ఏం లేదు ఇది షూట్ షూట్కి చెప్పొచ్చా చెప్పలేదు ఎగ్జాక్ట్లీ క్యూరియాసిటీ పెంచి రోడ్డుకు వదిలేడు నెక్స్ట్ మళ్ళీ అలాగే రేపు మీకు ఒకటి ఏదో చెప్పబోతున్నాను ఏం చెప్తున్నావు అందరూ వచ్చి మళ్ళీ ఇలా చూసారు ఏం చెప్తుంది ఏం చెప్తుంది అని వెంటనే నేను పలానా సిరీస్ తీస్తున్నాను త్వరలో అది ప్రారంభం అవుతుంది దాని గురించి ఒకటి నెక్స్ట్ మళ్ళీ హ్యాపీ బర్త్డే విషెస్ ఎవరికో చెప్పుకుంటూ ఒక గుర్తు తెలియని అబ్బాయి ఆయనని బ్లర్ చేస్తూ లేకపోతే నీడలను చూపిస్తూ నా జీవితంలో నువ్వు దొరకడం నాకు చాలా అదృష్టం లాంటి డైలాగులు వేసేసరికి కొత్త బాయ్ ఫ్రెండ్ అని అర్థం వచ్చేలా అందరూ అర్థం అంటే అట్లాగే పోక్ చేయడం అది నిజంగా అంటే ఈవిడ కావాలని చేసిందని మనం ఆరోపించడం తప్పు బట్ అలాగే అర్థం ట్రోలర్స్ కానీ కొంచెం అలా అలాగే అర్థం అవుతుంది ఇప్పుడు ముడి ఇచ్చింది ఎవరు ఒడిసరికి ఇచ్చింది కాబట్టి వీళ్ళు దాని ఫైనల్ ప్రోడక్ట్ని రిలీజ్ చేస్తూ ట్రోల్ చేస్తూ ట్రెండ్ చేస్తూ ఆ ముడిసరికి ఎవరికి నచ్చిన విధంగా వాళ్ళు వండుకుంటున్నారు వండుకుంటున్నారు దానికి ఆన్సర్ చెప్పాల్సింది పోయి ఈవిడ కూడా ఆ వంట ఎంజాయ్ చేస్తుంది ఆ స్మెల్స్ ఎంజాయ్ చేస్తుంది తప్ప షీజ్ ఆల్సో నాట్ ఆన్సరింగ్ పోనీ తను ఆన్సర్ చేయకపోయినా తన తరఫున ఫ్యామిలీ మెంబర్స్ అని ఆన్సర్ చేయట్లా ఇప్పుడు నానానికి మరోవైపు మరి ఇతని పరిస్థితి ఏంటి అని వెతికే వాళ్ళు వెతుకుతున్నారు యోగాలు చేస్తున్నాడు మెడిటేషన్లు చేస్తున్నాడు ఏదో ఏదో వైరాగ్య మెడిటేషన్ అంటే మానసిక ఒత్తిడి నుంచి రిలాక్స్ అవ్వడానికే కదా అలా కాకుండా ఆయనకు అలవాటు ఉందని అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ ఫిట్నెస్ అలవాటు అబ్బాయి మంచి ఫిట్నెస్ ఫాలో అవుతాడు డైట్ మంచి ఫాలో అవుతాడు పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి అన్నప్పుడు ఫిజికల్గా కొంచెం కేర్ ఉంటుంది ఆ రకంగా యోగా మెడిటేషన్ అనుకుందాం ప్రెసెంట్లీ అంటే పాజిటివ్గా తీసుకుంటాయి ఈవెన్ రీసెంట్లీ విపసనకి వెళ్ళాడు విపసనకి ఎవరు వెళ్తారంటే నిజంగా చాలా అసలు ఎక్కడా నాకు ప్రశ్నకి సమాధానం దొరకట్లేదు కానీ నేను ఇంకా బ్రతకాలనుకుంటున్నాను ఈ సమాజంలో చాలా మంది ఏం చేస్తారు ఒక స్టేజ్కి వెళ్ళాక చాలా మందికి సూసైడల్ టెండెన్సీస్ వస్తాయి వాళ్ళకి ఏదో రకంగా ఏదో అయిపోవాలనిపిస్తుంది చనిపోవాలనిపిస్తుంది ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తుంది కానీ అప్పటికీ కూడా ఫుల్ మెచ్యూర్డ్ ఉన్నటువంటి పీపుల్ లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్న వాళ్ళు కానీ మంచి మెచ్యూర్డ్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళు కానీ వాళ్ళకి ఏంటంటే నేను పోరాడాలి కానీ పోరాడలేకపోతున్నా నేను బ్రతకాలి కానీ బ్రతకలేకపోతున్నా నాకు ఏదో కావాలి నా మైండ్లో ఏదో ఉంది ఇదంతా తీసేసి మళ్ళీ ఫ్రెష్ మైండ్ రావాలి దానికి ఎక్కడికి వెళ్ళాలి వాళ్ళు చాలా రేర్గా విపసనకు వెళ్తారు అక్కడ కూడా వచ్చిన రోజు మధ్యాహ్నం ఒక రెండు గంటలకు అలా ప్రారంభం అవుతుంది పది రోజులు ఉంటారు లాస్ట్ డే పదకొండో రోజు ఎర్లీ మార్నింగ్ సెవెన్ థర్టీ కోర్స్ పూర్తవుతుంది అవుతుంది వెళ్తాం మనందరూ ఇప్పుడు ఈ రూమ్లో పది మంది ఉంటారు కానీ ఎవరికి ఎవరికి సంబంధం లేదు నువ్వు ఇసుకలో రాసుకుంటావు గాల్లో ఊహించుకుంటావు లేదా ఆకులు ఉంటే తెచ్చుకుంటాం లేదా చీము ఉంటే దాంతో కాసిపు ఆడుకుంటాం ఇలాంటి అంటే గాలిని కూడా ఎంజాయ్ చేస్తాం అంటే కొంతమంది ఉంటారు అడవిలో కూడా ఆనందాన్ని వెతుక్కునే వాళ్ళు ఉంటారు సో ఆ టైప్ ఆఫ్ మెంటల్ పీస్నెస్ వస్తుంది మోస్ట్లీ చాలామంది మన సద్గురు దగ్గరికి వెళ్ళే వాళ్ళు ఉన్నారు మన మన సమ్మంతి వెళ్ళినట్టు సద్గురు దగ్గరికి ఆశ్రమాలకి వెళ్తూనే ఉంటారు ఇంకా అసలు ఒక రేర్ సిచ్యువేషన్ ఉన్న వాళ్ళే విపర్సన్కి వెళ్తారు సమ్థింగ్ కావాలనుకున్న వాళ్ళు అండ్ ఇప్పుడు ఆయన కూడా బయటకు వచ్చిన తర్వాత ఏమన్నాడు అంటే మొన్నే బయటకు వచ్చి నన్ను ఇక్కడికి వచ్చేలా చేసిన వాళ్ళందరికీ థ్యాంక్స్ అంటే అసలు ఎంత స్టడీకి గురై ఉంటాడు అబ్బాయి సీరియస్లీ సో ఆ రకంగా చూసుకుంటే నాకు అనిపిస్తుంది ఇప్పుడు ఇటువైపు వెర్షన్ కొద్దాం అందరినీ పోక్ చేసి పోక్ చేసి వదిలేసింది అండ్ తను బాగానే ఉంది మనము నిహరికని ఎప్పుడైతే ఫస్ట్ సినిమాల్లోకి వచ్చింది స్టార్టింగ్ నుంచి సినిమాలు షోలు అప్పటి నుంచి ఇప్పటి ఈ రోజు వరకు కూడా చూస్తున్నా షీఈ్ వెరీ హ్యాపీ బాగానే ఉంది జోయిల్గా ఉంటుంది కానీ ఆ అబ్బాయి అంతకుముందు లైఫ్ వాళ్ళ ఫ్రెండ్స్ని తెలుసుకున్నాం చాలా మంచి మనం మనమే మనమే సర్వే చేసాం మీకు నాకు తెలుసు మనం వెళ్ళాం మనం కనీసం ఒక తొమ్మిది మందిని కలిసి ఉంటాం ఈజీగా ఈజీగా మనం కాలేజ్ డేస్ దగ్గర నుంచి స్కూల్ డేస్ దగ్గర నుంచి అందరి దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకున్నాం అబ్బాయి గురించి ఒక నెగటివ్ అని వచ్చింది నెగిటివ్ లేదు మీకు వచ్చింది దెన్ ఇప్పుడు నిన్నంతా అదే పనిలో ఉన్నాం మనం ఒక్కరన్నా నెగిటివ్ చెప్పారా మనకు వచ్చిన మనం చేసిన ఇరవై మూడు ఫోన్స్లో ఒక్కరన్నా అబ్బాయి నుంచి నెగిటివ్ చెప్పారా చెప్పండి మరి ఇప్పుడు మీరు చెప్పండి అబ్బాయి ఎంత జెన్యున్ సో ఆ రకంగా చూసుకుంటే అంటే అబ్బాయి జెన్యున్ అంటే కూడా తప్పు చేస్తుందని నేను నా ప్రశ్న కాకపోతే ద రీజన్ తప్పు ఏం చేసి ఉండవు కాకపోతే ఏంటంటే జనాల్ని రెచ్చగొట్టి వదిలేసావు అంటే మీ మీదకి వచ్చే వాళ్ళని ఏంటి ఏంటి ఏంటని అడిగే వాళ్ళకి నీకు కావాల్సింది నా దగ్గర ఉంది కానీ నేను చెప్పను అని చెప్పి అటు పడేసి ఇటు పడేసి ఇటు పడేసి వాళ్ళందరినీ కన్ఫ్యూజ్ చేసేసి ఎవరో పట్టుకొస్తే కానీ ఎగ్జాక్ట్లీ ఇప్పుడు కుక్కడపల్లి ఫ్యామిలీ కోట్టుకెళ్ళి మీడియా వచ్చి బాగా రచ్చరచ్చ చేసేసింది రచ్చరచ అయిన తర్వాత అప్పుడు ఎందుకు వచ్చిన గొడవలే అని చెప్పేసి మేమిద్దరము పరస్పరం అంగీకారంతోనే విడిపోయాము అది మా వ్యక్తిగత జీవితము దయచేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి నాకు పోస్ట్ రిలీజ్ సరిపోయిందా ఇదేదో ముందే చెప్పు అబ్బాయిని ఈరోజు ఈమెకేం లేదండి బాగానే ఉంది తను కదా చాలా ఇబ్బంది పడుతుంది ఎందుకు తను ఇబ్బంది పడుతున్నాడు అని అడిగితే ఐజీ గారండి కొడుకండి అతను ఐజీ గారి కోడలు ఇవిడ రీసెంట్లీ ఏమైంది ఏదో డ్రగ్స్ కేసులో ఆవిడ దొరికింది ఈవిడ తప్పు ఉంది లేదు అనేది తర్వాత సంగతి అది ఆవిడకి తెలుసు కేసు పెట్టిన వాళ్ళకి తెలుసు వాళ్ళు ఎలా పోరాడుతుంటారు కానీ ఈ డ్రగ్స్ కేసే ఈ విడాకుల దాకా దారి తీసిందంట అలా అనుకోలేము బట్ నేను ఒక రీజన్ చెప్తా అయ్యి ఉండొచ్చు అని మనం అనుకోవచ్చు ఎలా అంటే ఇప్పుడు డ్రగ్స్ కేసులో పలానా నిహారిక దొరికింది దొరికిందండి ఈ ఐజీ గారిని అందరూ కూడా ఫోన్లు చేసి ఏంటంటే మీ కోడలే కదా దొరికిందా నిజమేనా అండి ఏమన్నా ఉందా అలా సమాజం నుంచి ఆ పోట్లు ఆటలు కంపల్సరీ అప్పుడు ఏమంటారు పోలీస్ స్టేషన్ వాళ్ళు అడుగు చేసుకున్న సినిమా వాళ్ళందరూ ఇంతే మీరు చేసుకున్నారు అంటే పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి కట్టుబాట్లు కానీ అవి ఇది కానీ క్రిమినల్ యాక్ వాళ్ళు ఎన్ని చూస్తుంటారండి రోజు ఒక కేసులు చూడరు రోజు మర్డర్ కేసులు అన్ని చూస్తారు వాళ్ళు ఎన్ని కథలు వింటారు వచ్చిన వాడల్లా ఏమేమో కథలు చెప్తా అంటే నేను చేయలేదునే ఒట్టు సార్ నేను చేయలేదు సార్ అని ఒట్టు సార్ అంటారు లాస్ట్కి అంతే ఇక్కడే పెట్టారు అంటారు సో ఇట్లాంటి కథలు ఎన్నో విని ఉంటారు వాళ్ళు అలాంటివి అది వాళ్ళు నమ్మరు ఈ ఈయన వీళ్ళ కోడ నా కోడలు బంగారమే కాకపోతే ఏంటంటే నమ్మే వాళ్ళు నమ్మట్లేదే పోలీసు వాళ్ళు అసలు నమ్మరు అంటే ఈ కుటుంబం నమ్ముతుంది ఈ కుటుంబం నమ్ముతుంది కానీ వాళ్ళ బంధువులు నమ్మకం ఒక కానిస్టేబుల్ స్థాయికి వాళ్ళు కూడా ఒక ఐజీ గారిని ప్రశ్నించే లెవెల్కి వస్తే ఆయనకి ఏమనిపిస్తుంది ఎందుకు చేసుకున్నాను నేను అసలు ఈ సంబంధం మనకు అవసరం ఏంటి ఇట్లాంటి థాట్స్ వస్తాయి